నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिकं हवामहे कविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्ोतिभिः सेदसाधनं ప్రణవ దేవీ సరస్వతి శ్రీగురుభ్యో నమ శ్రీమహాగణాధిపతిభ్యో వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల మీనరాశి రాశి ఫలితాలు నవంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఒక మార్పు చోటు చేసుకోబోతోంది అది ఒక పెద్ద గ్రహము ఒక శుభగ్రహము ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారబోతూ ఉన్నారు ఆ మార్పు జరిగినప్పుడు ఆ రాశిలో ఆ శుభగ్రహం ప్రవేశించినప్పుడు ఆ యొక్క ఫలితం ఆ సంచార యొక్క ప్రభావం మిగతా అన్ని రాశుల మీద అంటే పన్నెండు రాసుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవటం ఈ నవంబర్లలో ముఖ్యమైనటువంటి యొక్క విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు కూడా గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ రాశికి లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశికి లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక శాస్త్రరీత్యా లాభస్థానంలో కనుక ఏ గ్రహం సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తారు అనేటువంటిది కాబట్టి మనం అందుకనే ఈ రాశి ఫలాలన్నీ చెప్పుకున్న తర్వాత ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ అంటే లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాలన్నీ కూడా ఈ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా అని పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ భవంతు అని రాశి ఫలములు ఆ రాశి ఫలముల కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరుగుతోంది అది మనం చేస్తున్నాం దాని ముఖ్య ఉద్దేశం అది అలాగే ఇప్పుడు లాభస్థానం కనుక అక్కడ మనం ప్రార్థన లాభస్థానంలో అన్ని గ్రహాలు ఉంటే బాగుంటుందని రాహుకే రాహుకేతులు ఎప్పుడూ ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఏడులోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కలవరు పరమాత్మను ప్రార్థన చేసినా ఆ ఎనిమిది గ్రహాలు మాత్రమే లాభంలో ఉంటాయి కానీ తొమ్మిదో గ్రహం మాత్రం లాభంలోకి తీసుకురాలేరు ఎవరు రాహుకేతులు ఇద్దరు ఒకళ్ళకు ఒకళ్ళకి ఆపోజిట్గానే ఉంటారు కనుక అటువంటి లాభస్థానంలో ఉండేటువంటి వాళ్ళు మంచి ఫలితాన్నే ఇస్తారు గోచార ఇచ్చే ఇక్కడ గురువు గారు కనుక లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం కాబట్టి రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మీనరాశి వారికి లాభస్థాన సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క గురువు గారు మంచి శుభ ఫలితాన్ని ఇస్తూనే ఉన్నాడు ఇరవై వరకు కూడా ఇస్తాడు అయితే ఇరవై తర్వాత ఏంటండి విశేషము అని ఇప్పుడు మనం తెలుసుకోవాలి అంతే కదా మనకి ఆ యొక్క ఈ యాంగ్జైటీ ఉంటుంది ఇంతవరకు బాగానే ఉన్నాడు ఏదో ఆయన లాభస్థానంలో ఉన్నారు ఆయన తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లోహమూర్తి కంటే రైటీలే అని అనుకుని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్ది పర్వాలేదు మంచి ఫలితాన్ని మనం పొందుతున్నాము రేపు ఇరవయో తారీఖు వరకు కూడా బాగానే ఉంది మరి తర్వాత ఏమిటి అనేటువంటి క్వశ్చన్ అరేజ్ అవుతుంది ఆ ఇరవై తర్వాత ఆయన ఎప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే కుంభరాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు కుంభరాశి మీనరాశి వారికి ఏముందండి వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండవ రాశి అవుతుంది పన్నెండవ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఆయన వ్యయంలో సంచారం మీనరాశికి ఇప్పుడు గురువు గారు ఏమవుతాడు మీనరాశి వారికి మీ రాశ్యాధిపతి గురువు అంటే మీ రాశ్యాధిపతి ప్లస్ రాజ్యస్థానాధిపతి అంటే పదవ స్థానం వాడు ఈ రెండు కూడా మీనరాశి వాడికి అవుతాడు మరి ఎలా సంచారం చేయబోతూ ఉన్నారు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ యొక్క ఇరవై తర్వాత నుంచి ఆయన తామ్రమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నారు వ్యయంలో కూడా సంచారం చేయబోతూ ఉన్నారు తామ్రమూర్తి అనుకుంటే వ్యయస్థానంలో కూడా సంచారం చేస్తుంటే ఇంకా ఆయన మాకు ఏం మంచి చేస్తాడు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి అది అయితే నిజమనే చెప్పాలి ఎందుకంటే కనపడుతుంది కదా తామ్రమూర్తిగాను వ్యయంలోనూ సంచారం చేస్తున్నాడు గురువుగారు కాబట్టి మీనరాశి వాడికి ఎంతవరకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవటం కొంచెం వచ్చారు మార్కు అయితే అంతతోటి ఆగకుండా కొద్దిగా కష్టం మనం ముందుకు వెళ్దాం ఆ వెళ్ళినప్పుడు మనకి అసలు ఈయన ఈ ఏమవుతాడు మీ రాష్ట్రాధిపతి అయినాడు ప్లస్ రాజ్యాధిపతి కూడా అయినాడు వ్యయంలో సంచారిస్తున్నాడు కనుక గురు సంచారం నవంబర్ ఇరవై తర్వాత నుంచి మీనరాశి వారికి సామాన్య ఫలితాలను మాత్రమే ఇవ్వగలుగుతాడు అయితే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ధనా గురువు మరి ధనకారకుడు కదండి ధనకారకుడు కాబట్టి మీ రాష్ట్రాధిపతి కాబట్టి ధనాన్ని ఇస్తాడు కానీ ధనానికి అంతకు మించినటువంటి ఖర్చులను కూడా ఇస్తాడు అది తెలుసుకోవాలి మనం ఇక మీనరాశి వారు ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి తర్వాత గృహంలో మాత్రం శుభకార్యాలు కలిసి వస్తాయి ఎందుకని శుభకార్యాలు కలిసి ఇచ్చేటువంటి దానికి గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి అంటే ఈ ధనాదాయం ఉన్నప్పటికీ కూడా దానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అంటే ఏం చెప్పుకోవాలి ఇప్పుడు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే ఇంటిలో ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అది చేయడం జరుగుతుంది లేదా వాళ్ళకి ఏదైనా మంచి చదువు వస్తే వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యమం దీనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది చదువు కోసం అని చెప్పనని అలా ఈ విధమైనటువంటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ధనాదాయం కంటే అని చెప్పుకోవాలి ఇకపోతే విద్యార్థులు ఉన్నారే విద్యార్థులు ఈ గురు యొక్క బలాన్ని వారి కటాక్షాన్ని మనం ఇంకా కొద్దిగా ఎక్కువగా పొందాలి అవి ఎక్కువగా పొందాలి అంటే చదువు పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులు ఈ రాశి విద్యార్థులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి వహిస్తే అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి యొక్క అధ్యేయాన్ని వాడు పొందగలుగుతారు ఏదైనా కొన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ ఇలాంటి కోర్సుల్లో చేరాలి అని చెప్పిన అనుకుంటే వారు కొద్దిగా చదువు పట్ల శ్రద్ధను పెంచాలి ఇప్పుడు ఈ ఈ నవంబర్ దగ్గర నుంచి కూడా వారి యొక్క అటెన్షను డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక చదువు మీదనే శ్రద్ధ వహించాలి మన ఎంత కష్టపడి మన తల్లిదండ్రులు పాపం వాళ్ళు చాలా కష్టాలు పడి మనకి ఈ డబ్బులు జీతాలు కడుతున్నారు మనకి ఇక్కడికి హాస్టల్లో ఉంటే బోర్డు మన డబ్బులు పంపిస్తున్నారు అనేటువంటిది ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే దాన్ని ముందు మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి ఆ శ్రద్ధ భక్తులు ఈ విద్యార్థులకు వస్తాయి అంతేగాని ఆ పక్కకి తిరిగి క్లాసులు ఎగ్గొట్టి బయట ఎక్కడో సినిమాలకి తిరగటం ఇలాంటి ఆలోచన రాదు కనుక దయచేసి విద్యార్థులందరూ కూడా చదువు పట్ల శ్రద్ధ వహించండి కొంచెం శ్రద్ధ వహించండి అందుకే అప్పుడు మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి యొక్క ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఈ గురి యొక్క సంచారం అంటే వ్యాపారస్తులకి ఏదో టర్న్ ఓవర్లు చేస్తారు కానీ లాభాలు తగ్గుతాయి అంటే కింద సంవత్సరం కోటి రూపాయలు టర్నోవర్ చేస్తే ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా చేస్తారు కానీ లాభం తగ్గుతుంది అంటే కాంపిటీషన్లో లాభాలు తగ్గించుకొని వ్యాపారం చేస్తే అదిగో ఆ వ్యాపారం అంత తరణోవరూ చేయగలుగుతారు అంటే లాభాల పర్సంటేజ్లో తగ్గుతుంది ఈ నవంబర్ ఇరవై నుంచి కూడాను తర్వాత మాట తీరులో కూడా కొంత మార్పు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ధనకారకుడు కుటుంబకారకుడు వాక్కారకుడు విద్యాకారకుడు కూడా గురువే కదండి మరి ఆయన వేన్లో సంచారం చేస్తున్నాడు కదా ఇప్పుడు అందువలన మన మాట తీరులో కొంత తొందరపాటుతనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆవేశపూరితమైనటువంటి యొక్క ఇవి వచ్చేటట్లుగా మనకి కనపడుతున్నాయి అంటే ఆలోచన తగ్గి ఆవేశం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనపడతాయి కాబట్టి సంయమనం అడుగడుగునా అడుగడుగునా దీన్ని దృష్టిలో పెట్టుకుని నేనేం చెప్పాను అనేటువంటిది ఈ నవంబర్ తర్వాత నుంచి దృష్టిలో పెట్టుకొని ఓ ఇది గురువుగారు వ్యయరాశిలో సం సంచారం చేస్తూ ఉన్నారు కనుక ఈ నవంబర్ ఇరవై తర్వాత నుంచి మనం ఇవి వారు చెప్పినటువంటిది మనసులో పెట్టుకోవాలి అని పెట్టుకోండి పెట్టుకుని సంయమనంగా ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నారు చాలా శాంతంగా మౌనం సాధ్యమైనంత వరకు మౌనం వహించటం ఆన్సర్ టు ది పాయింట్గా మనం చెప్పడం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం అంతవరకు వాటికి పెద్ద ఎనాలసిస్ ఎక్స్ప్లెనేషన్స్ వద్దు అలా సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడటం పరిమితమైనటువంటి యొక్క సమాధానాలు చెప్పడం అనేటువంటిది మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది అదే కలిసి వస్తుంది తర్వాత ఎవరైనా మీరు రావాలి సార్ పెద్దలు కాస్త మీ అందరికీ తగాదాగా ఉంది మధ్యవర్తిత్వం మీరు రండి ఏం చెప్పానంటే వాళ్ళిద్దరూ బాగా ఉంటారు వాళ్ళ యొక్క దీని మీ మీద పడుతుంది అందువల్ల మధ్యవర్తిత్వాలకి ఇలాంటి వాటికి మాత్రం ఈ నవంబర్ తర్వాత దయచేసి మీరు కలగజేసుకోబోకండి అని కూడా మనం చేస్తూ ఉన్నాం అంటే మనం ఎప్పుడూ కూడా సంయమనం పాటిస్తూ మౌనం సాధ్యమైనంత వరకు మౌనం ఎవరైనా గట్టిగా మన ప్రశ్న వేస్తే దానికి మాత్రం క్లుప్తంగా సమాధానం చెప్పేసి చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పేసి వదిలేసేయటమే మనం అది మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది గురువు మీకు ఇచ్చేటువంటి వరం అదే అలా మీరు నడుచుకుంటే చాలా మంచిది అంటే ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది తర్వాత అలా ఓర్పుగా ఉండేటట్లయితే తప్పకుండా అన్ని పనులు కూడా నెరవేరుతాయి మీ రాశి వారికి అని నేను మన చేస్తూ ఉన్నా కాబట్టి గురువు మేనరాశి వారికి వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే ఇటువంటి ఫలితాలు కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు గృహం ఏదైనా నిర్మాణం ప్రారంభం చేశారనుకోండి ఆ ప్రారంభం చేసింది కొద్ది కొద్దిగా నత్తనడుకగా నడుస్తూ ఉంటుంది మొత్తాన్ని పూర్తి చేయగలుగుతారు దాంట్లో సంశయం లేదు కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ ఆటంకాలు అంటే మనం గోడలు లేపిన తర్వాత స్లాబ్ వేయటంలో తర్వాత ఇంకో దాంట్లోనే ఏదో కొన్ని ఆటంకాలు కలగటే అవకాశాలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఆ రోజు కాకపోతే ఇంకో రోజు లేదా ఆ రోజున స్లాబ్ వేద్దాం అనుకున్న వర్షం రావచ్చు ఏదో ఒక ఆటంకం కలగవచ్చు మన్నాడు మళ్ళా తర్వాత ఎప్పుడూ బాగా ఎండ వచ్చినప్పుడు వేస్తారు కార్యక్రమం పూర్తవుతుంది కానీ ఇలాంటి చిన్న వాటికి చికాకు పడకుండా మీరు ఇది ముందరే ఈ యొక్క గృహ గురుడు గృహ నిర్మాణానికి కూడా ఆయనే కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇటువంటి ఆటంకాలు వస్తాయని ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ గురువు గారి యొక్క అనుగ్రహానికి పాటుపడండి తప్పకుండా ఈ రాశి వాళ్ళు అందరూ కూడా గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పినని నేను మనం చేస్తూ ఉన్నాను ఏమంటే గురు స్తోత్రం పారాయణ చేస్తే అన్నీ అయిపోతాయో మన కర్మ తొలగిపోతుందని అని చెప్పినానంటే తొలుగుతుంది ఎలా చెప్పగలుగుతారు మీరు అని చెప్పినంటే అటు ఆ యొక్క ఆ స్తోత్రంలో అటువంటి మనలో ఒక విధమైనటువంటి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటువంటి యొక్క స్థితి కనపడుతుంది అంటే అక్కడ చెడు భావనలు మనలో రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతిదీ కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్యం మనలో ప్రవేశింపబడుతుంది ఆ ధైర్యమే గురుకృపని మనం పొందిన వాళ్ళం అవుతాం ఆ గురుకృప ఆ మంత్రంతో మనం ఆ గురుకృపని పొంది మళ్ళీ ఆ గురువు గారు మనకి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలతను కూడా ఆయనే ఇచ్చేటు చేసుకుంటున్నాం మనము ఫర్ ఎవరి యాక్షన్ దేవులు బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందరికీ తెలిసిందే ఇది అదే థీరీని మనం దీంట్లో కూడా అప్లై చేసుకోవాలి రాజ ఫలితాల కార్యక్రమంలో కూడా అని చెప్పినని మరొక్కు మారు మన చేస్తూ ఉన్నాం మీకు ఇది గొప్ప విశేషం ఎందుకంటే రా మా రా అంటే ఏం అర్థమేం లేదు రా అంటే రమ్మంటారా అండి అని చెప్పినాన్ని ఎవరైనా అడుగుతాడు ఎదుర్కొండేవాడు మా అంటే మాకేం అర్థమే లేదు మా అంటే ఏం లేదు ఇంకా గట్టిగా మారితే మా అంటే ఈయన మా అమ్మని ఏదైనా దుర్భాషలు ఆడుతున్నారండి అని కూడా అంటాడు అందువలన కానీ అది రెండు విడివిడి అక్షరాలు ఆ రెండు కలిపామనుకోండి కలిపితే రా మా రామా అయింది మరి రామ అయితే విడివిడక్షరాలకి ఏమీ లేకపోతే ఆ రెండు కలిపితే రామ అనేటప్పటికీ అది మంత్రం అయింది అదే తారక మంత్రం అన్నారు తారక మంత్రము కోరిన దొరకను అని చెప్పనని రామదాస్ పాట కూడా పాడు చక్కగా కీర్తనతోటి ఆ స్వామిని భక్తితోటి కొలుచుకున్నాడు అది అండి శబ్దత అర్ధత నిత్యము వేదములు కాబట్టి అలాంటి రెండు అక్షరాలు కలిస్తే ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది అది శబ్దశక్తి అని అన్నారు శబ్దత అర్ధత నిత్యము లేనివి ఆ శబ్దాలు కాబట్టి ఆ శబ్ద బ్రహ్మము అన్నారు దాన్ని దాంట్లో గొప్ప పవర్ ఉంటుంది గొప్ప శక్తి ఉంటుంది అందుకనే ఆ గురువు గారి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఈ మీనరాశి వారికి వాళ్ళకి ఈ సర్వత్రా కూడా జయం లభిస్తుంది అన్ని రంగముల వారికి కూడా వారి వారి రంగంలో ప్రత్యేకంగా వారికి చక్కగా మంచి పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి అభివృద్ధి జరుగుతుంది అని మరొక మారు మనం చేస్తూ తప్పకుండా చదువుకోండి అని ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే మనం అందరం ఒక కుటుంబంలో మనుషులం కాబట్టి ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అందరము సంతోషిస్తాం కాబట్టి మనం చేశాను ఇన్ని మాటలు ఇది ఆ గురుస్తోత్రాన్ని ఇరవై యొక్క పర్యాయం తప్పకుండా చదువుకోండి తక్కువ కాకుండా ఇప్పుడు శని సంచారం గురించి తెలుసుకుందాం శని సంచారం పన్ పని శని ఎవరు మీ యొక్క రాశికి పన్నెండు పదకొండు వాడు అంటే లాభాధిపతి వ్యయాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారండి పదకొండింట లాభంలోనే సంచారం చేస్తున్నాడు మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు అద్భుతంగా ఉంది మూర్తిమంతం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు చూసారా కాబట్టి ఈ శని యొక్క అనుగ్రహం మీనరాశి వారికి సంపూర్ణంగా ఉన్నది ఎందుకంటే స సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు గారికి కాంపెన్సేట్ చేస్తూ శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గొప్ప విశేషాలు మీకు కలగబోతున్నాయి కలుగుతున్నాయి ఇప్పటికీ మళ్ళా గారు రాసి మారేంత వరకు కూడా శని మకరంలో సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉంటారు అది మీకుండేటువంటి యొక్క గొప్ప విశేషం అదొక అదృష్టం మీకు కాబట్టి అత్యంత శుభ సంచారం శని యొక్క సంచారం శని ఏమిటి శని వాయుతత్వం వాడు అంటే మనం గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం అని చెప్పిన శని దేవుడి యొక్క కృప శనిదేవుడి యొక్క కృప లేకపోతే మనం గాలి పేల్చను లేము వదలనూ లేము ఏళ్ళ నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవన్నీ ఎన్ని శనిలు ఉన్నప్పటికీ కూడా ఆ అందరికీ కూడా ఆ వాయుతత్వం గాలిని పేల్చడం వదలటం అనేటువంటిది చేస్తున్నవాడు శనిదేవుడు అని మనం గామ పెట్టుకోవాలి కాబట్టి ఆయనకి మనం ఎప్పుడు రుణపడున్నాం అష్టమ శని అర్ధాష్టమ శని వస్తుంటాయి పోతుంటాయి అసలు ఆయన కృప లేనిదే మనం అసలు గాలి పేల్చలేము వదలలేము కనుక అట్లాంటి వాయుతత్వం అయినటువంటి వారు మీకు లాభరాశిలో ఇప్పుడు లాభంలో సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అంత క్రితం ఇప్పుడు ఏ ఇస్నోఫీలియాను లేకపోతే కొద్దిగా చలి తగిలితే దగ్గు ఆయాసం ఇలాంటి ముబ్బసం తమక శ్వాస అంటారు ఆయుర్వేదంలో అలాంటిది కానీ ఉండేటట్టయితే అవన్నీ కూడా ధరిచారు ఈ యొక్క నవంబర్ నుంచి ఇంకా చాలా కాలం ఉంటాడు ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి శని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం మీ మీనరాశి వారికి ఉన్నది ఇది చాలా గొప్ప విశేషం రాహు ఏ విధంగా సంచారం చేస్తున్నాడు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం వృషభ రాశి మీ రాశికి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది ఎందుకంటే నీకు మీనం మేషం వృషభం మూడవ రాశి అవుతుంది మూడవ రాశిలో అంటే ఏమిటి విక్రమస్థానం అనమాట విక్రమస్థానంలో ఎలా ఏ విధంగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి ఇంకేం కావాలి శని సువర్ణమూర్తిగానే సంచారం చేస్తున్నాడు ఇక్కడ రాహు కూడా సువర్ణమూర్తిగానే సంచారం ఉన్నాడు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మూడంటే విక్రమస్థానం విక్టరీ కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు జయాన్ని పొందుతారు అని చెప్పవచ్చు తర్వాత రాహువు చేసేటువంటి యొక్క తర్వాత గోచార రాహువు మూడింట సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని కటాక్షిస్తాడు ప్రసాదిస్తాడు ఇస్తాడు అనేటువంటిది శాస్త్రవచనం కనుక దాని ప్రకారం కూడా రాహు యొక్క సంచారం మూడింట సంచారం అద్భుతంగా ఉంది మీకు మంచి శుభ ఫలితములు పొందుతున్నారు కేతు యొక్క సంచారం కేతు అక్కడ వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికి రాశి మీకు ఏ రాశి అవుతుందండి వృశ్చికం తొమ్మిది అవుతుంది తొమ్మిది అంటే భాగ్యరాశి అయింది భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు ఎవరు కేతువు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తివంతంగా తను సంచారం చేస్తున్నాడండి కాబట్టి మీకు శని సువర్ణమూర్తి రాహువు సువర్ణమూర్తి కేతువు సువర్ణమూర్తి ఇంకా ఏం కావాలి అద్భుతంగా ఉంది ఇది కూడా అత్యంత యోగప్రదమైనటువంటి యొక్క సంచారం శుభప్రదమైన సంచారం అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కేతు యొక్క సంచారం కూడా మీనరాశి వారికి అంటే కొద్ది గొప్ప కేతు ఏం చేస్తాడంటే ఆధ్యాత్మిక చింతన ఇస్తాడు అంట అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు పాల్గొనేటట్టుగా చేస్తాడు ధార్మికమైనటువంటి యొక్క పద్ధతిలో నడుద్దాము అనేటువంటి దాన్ని మీకు కలిగిస్తాడు అంత ఏదైనా వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆలోచన మంచిది కాదు ఇదిగో ఈ దారి మంచిది ఆ దారి మంచిది కాదు అనేటువంటి యుక్త యుక్త విచక్షణ జ్ఞానాన్ని కలిగజేస్తాడు కేతు అన్నమాట అది చాలదండి మానవుడికి ఆదేశాలు గొప్ప విశేషం కావలసిందే ప్రతి మానవుడికి అదే కావాలి దాన్ని మీకు సంప్రాప్తం చేయబోతున్నాడు చేస్తున్నాడు కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ భాగ్యంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉండి అటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఇస్తూ ఉన్నాడు అంటే మనం ఈ యొక్క ప్రపంచంలో ఈ విశ్వంలో నుంచి ఇక్కడికి మనం ఉద్భవించినప్పుడు ఎన్నో జన్మలు ఎత్తితే నక్క పిల్ల ఖోఖో ఎన్ని జన్మలు మనం ఎత్తితే ఈ నరజన్మ మనకి లభించింది మళ్ళీ ఈ నరజన్మ నుంచి మోక్షానికి అంత తేలిగ్గా మనం పోయేదేం లేదు కానీ దిగజారకుండా వైకుంఠపాళీలో ఆ పైన పెద్ద పాము నోట్లో పడితే కింద తోక దగ్గరికి వస్తే మళ్ళా మొదలు అలా కాకుండా మళ్ళీ మన నరజన్మ కాకుండా ఏ నక్కో కుక్కో పిల్లో ఏదో అలా పుట్టకుండా ఈ నరజన్మైనా మనకి మళ్ళీ వచ్చే జన్మ అయినా మనకి సంప్రాప్తం జరిగితే ఇంకా కొన్ని మంచి పనులు ఏదైనా చేయగా చేయగా మనకి మోక్షస్థితి కలుగుతుందేమో అని అనేటువంటిదే ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన దాన్ని ఇచ్చేవాడు కేతువు వాడు సువర్ణమూర్తిగా మీకున్నాడు సంచారం చేస్తున్నాడు అద్భుతమైనటువంటి యొక్క విశేషాన్ని మీరు పొందుతూ ఉన్నారు రవి సంచారం ఎలా ఉంది రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎవరు ఈ రవి మీకంటే మీనరాశి వారికి ఆరో రాశి వాడు షష్టాధిపతి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అది ఎనిమిదో రాశి అవుతుంది మీకు తులారాశిలో సంచారం అంటే ఎనిమిదో రాశి అష్టమంలో సంచారం చేసేటువంటి రవి పైగా తులారాశికి అధిపతి ఎవరండి శుకుడు శుకుడికి రవికి పడదు అంటే శత్రు క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి ఇక మనకి ఆయన యొక్క అనుగ్రహం చాలా చాలా తక్కువ సామాన్యమనే చెప్పాలి అయితే ఈ యొక్క రవి ఎవరు అని చెప్పనుకున్నా మనం మీనరాశి వారికి సింహరాశి ఆరో రాశి అవుతుంది సింహరాశికి అధిపతి రవి అంటే ఆరో రాశి వాడు సింహ రవి అయినాడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఆరువాడు ఎనిమిది సంచారం చేస్తే శుభాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు చాలా మంది చెప్పుకున్నాం మనం ఆరు ఎనిమిది పన్నెండు ఈ ముగ్గురు కూడా ఒకళ్ళ స్థానాల్లో ఇంకోళ్ళు కనుక సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు రాజయోగంగా ఉంటుంది అని చెప్పని శాస్త్రమే చెప్పింది కాబట్టి శాస్త్రాన్ని నమ్మి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ అలా ఆరువాడు ఎనిమిదిలో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి అత్యంత రాజయోగంగా ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చేటువంటి రాజయోగం ఏమిటి రవి రవి మనకి ఏమిస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేతను కాబట్టి ఆరోగ్యాన్ని భాగ్యాన్ని మనం ప్రసాదిస్తాడు కాబట్టి మీకందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు అని చెప్పాలి కుజగ్రహ సంచారం కుజుడు మీ రాశికి ఎవరు రెండు తొమ్మిది భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఆయన కూడా తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే ఎనిమిది అంటే సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిదింట కుజుడు కనుక సంచారం చేసినట్టయితే సామాన్యమైనటువంటి ఫలితాలు ఏదో పర్వాలేదు నెట్టుకుపోతూ ఉంటుంది అంతే తర్వాత శుక్రుడు గ్రహ సంచారం ఎలా ఉన్నది కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదువుకోండి మంచిది మీకు అలాగే శుక్రుడు మూడు ఎనిమిది వాడు మూడు ఎనిమిది రాశులకి అధిపతి అయినటువంటి యొక్క ఈ శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటే ధనుర్ రాశిలో శుక్రుడు పర్వాలేదు సామాన్యంగా అంటే కొద్దిగా మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పుకోవాలి బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఏమిటి ఎవరవుతారు మీకు నాలుగో స్థానం వాడు సప్తమ స్థానం వాడు నాలుగు ఏడు స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండు నుంచి ఇరవై ఒకటో తారీఖు నవంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేయబోతున్నాడు ఎనిమిదింటు సంచారం చేయబోతున్నాడు అది తులాకి అధిపతి శుక్రుడు కాబట్టి బుధు శుక్కులు ఇద్దరే మిత్రులు కాబట్టి ఆ సంచారం మీకు బాగానే ఉంటుంది అని చెప్ప ఎనిమిది అంటు సంచారం చేస్తున్నప్పటికీ కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు శుభ ఇవ్వబోతున్నాడు ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల దగ్గర నుంచి వృషిక రాసు సంచారం చేయబోతూ ఉన్నారు బుధగ్రహం అంటే అది భాగ్యస్థానం భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు అక్కడ కూడా పర్వాలేదు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా పర్వాలేదు అటు మిశ్రమంగా ఉంటుంది వాళ్ళు కొద్దిగా కృషి చేస్తే అన్ని రకాలుగాను బాగుంటుందని చెప్పుకోవాలి మాసాధిపతుల యొక్క విశేషం అయితే శుక్రబలం కూడా పర్వాలేదు కాబట్టి స్త్రీలకి కళాకారులకు కూడా నడిచిపోతూ ఉంటుంది అలాగే వ్యవసాయదారులకి కూడా వ్యవసాయదారులకి కుజుడి యొక్క అనుగ్రహం సామాన్యంగానే ఉంది కాబట్టి శని అనుగ్రహం బాగా ఉంది కాబట్టి పంటలు వాళ్ళకి చేతికి వస్తాయి మంచిదే తర్వాత మాసాధిపతుల యొక్క విశేషాలు ఈ దీంట్లో ఉండే మా నక్షత్రాలు ఏమిటి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలకి మాసాధిపతులు ఎవరు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైనా మాసాధిపతులు అంటే పూర్వాభాద్ర నక్షత్రానికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఆరు నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు కనుక వీరు పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు గురుస్తోత్రాన్ని చదువుకోండి ఇరవై యొక్క పర్యాలు దేవానాంఛీనాంఛ గురుముఖాం చభం అది అది గారి యొక్క మంత్రం నవగ్రహ స్తోత్రాల్లో వస్తుంది అది తీసుకుని ఒక ఎరవ యొక్క పర్యాయం చదువుకోండి తర్వాత సూర్యుడు యొక్క ఆరాధన చేయండి తప్పకుండా సూర్యారాధన అంటే మీరు ఆదిత్యహోదయ స్తోత్రం కానీ సూర్యనారాయణమూర్తి వారి వారికి అష్టోత్తర శతనామావుడు కానీ ఓం సూర్యాయ నమ అనేటువంటి దాన్ని ఉచ్చరించడం కానీ చేసుకోండి శని స్తోత్రం కూడా చదువుకోండి నీరాంధ్ర సమాభాసం ఉందే అది ఒక ఎర్ర పర్యాయం చదువుకోండి ఇది పూర్వభాద్ర వారికి తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు వారి వారు ఉత్తరాభద్రా నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం ఉంది కదా అది చదువుకోండి తప్పకుండాను తర్వాత దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి దుర్గా స్తోత్రాలు తర్వాత అర్జున క్రిత దుర్గా స్తోత్రం ఉంది ధర్మరాజ దుర్గా దుర్గాస్తోత్రం ఉంది దుర్గా ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉన్నది దుర్గా కవచం ఉన్నది ఇంకా ముందుకు వెళ్తే యూట్యూబ్ ఆన్ చేసినాం వేరే పుస్తకాల్లో కూడా ఉన్నా అంటే యూట్యూబ్ ఎందుకు ఆన్ చేయమన్నానంటే మహానుభావులు చదివిన ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం కూడా ఈ సాహిత్యం దగ్గర పెట్టుకుంటే వారితో పాటుగా అంటే మనకి కూడా వారి ఉపదేశం పొంది మనం చదివినట్టుగా అవుతుంది అనేటువంటి యొక్క భావనతోటి తప్పులు లేకుండా చదవడం జరుగుతుంది అని చెప్పినని యూట్యూబ్ అని చెప్తూ ఉన్నాను నేను అందువలన ఆ యొక్క రాహు స్తోత్రాన్ని దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా చదువుకోండి తర్వాత రేవతి నక్షత్రం వారు వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కేతువు మాసాధిపతి ఆరు నుంచి బుధుడు మాసాధిపతి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి సూర్యుడి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి నువ్వు ఆదిత్యహృద స్తోత్రం సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రం ఓం సూర్యాయ నమ అనే మంత్రపఠనం చేసుకోండి మా మీకు అన్ని రకాలుగాను బాగా ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తర్వాత ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి మీ మేనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన భవంతు స్వస్తి